గైస్ మనకైతే సో ఈ వీకెండ్లో 12 సినిమాస్ అయితే మనకి రిలీజ్ అవుతున్నాయి. 12 మూవీస్ అనేవి అవి మీకు ఓటీటీలోకి అండ్ ఆల్సో మనకి థియేటర్లోకి అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇందులో మనం కంప్లీట్గా ఈ యొక్క మూవీస్ లిస్టు అండ్ ఆల్సో డేట్స్ అనేది తెలుసుకుందాం. అలానే మీకు ఏమైనా సినిమాలు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఎంజాయ్ కిషోర్లో అయితే జాయిన్ అవ్వచ్చు గైస్. ఇంకా మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇవ్వడానికి లైక్ అండ్ షేర్ చేయండి. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి మీకు సెప్టెంబర్ 5 అయితే రిలీజ్ అవుతుంది ద గోట్ మూవీ. సో ది గోట్ మూవీ అనేది మీకు ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పి మన ఎవరైతే విజయ్ తలపతి సో నటిస్తున్నారు ఈ మూవీ అనేది మనకి ఇది తమిళ్ అండ్ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఇది ఆల్రెడీ మీకు ట్రైలర్ అయితే మీరు చూసి ఉంటారు. సో చాలా బాగుంది అండ్ ఆల్సో మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఓవరాల్ గైస్ ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలామందికి ఉన్నాయి. మరి ఈ మూవీ అనేది మీరు చూడాలనుకుంటే సింపుల్గా మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. అలానే గైస్ మీరు ఈ మూవీ అనేది హిట్ అవుతుందా లేదని కూడా మీరు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. గైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 35 చిన్న కథ కాదు అని చెప్పి మనకు ఒక మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ అనేది మనకి సో నివేదా థామస్ గారు నటించిన మూవీ అయితే మీకు ఈ మూవీ గైస్. ఈ మూవీ మనకి సెప్టెంబర్ 6 అయితే రిలీజ్ అవుతుంది. సో ఇది మీకు ఒక ఫ్యామిలీ డ్రామాగా అయితే ఈ మూవీ ఉంటుంది. ఇది కూడా మీరైతే తప్పకుండా చూడొచ్చు. సో మీరు ట్రై చేయండి ఎందుకంటే మంచి మంచి కంటెంట్ స్టోరీ కూడా మీకు ఇందులో ఉండొచ్చు. గైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో మన కలర్ ఫోటో ఫ్రేమ్ అయిన సుహాస్ నుంచి వస్తున్న మూవీ అనేది జనక అయితే గనక అని చెప్పి మనకు ఒక మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ అనేది మీకు సెప్టెంబర్ 7 అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మీరు ఆల్రెడీ ఈ ఇతను చాలా మూవీస్ అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. అలానే ఈ మూవీ కూడా ఒక మంచి సో మూవీగా అయితే ఉంటుందని అయితే అందరూ అనుకుంటున్నారు. సో చూద్దాం రిలీజ్ అయిన తర్వాత రివ్యూ అయితే చూద్దాం. అలానే మనకి సెప్టెంబర్ 7 మనకి ఊరుకు పటేలా అని చెప్పి మనకు ఒక మూవీ అయితే వస్తుంది గైస్. ఈ మూవీ అనేది కూడా ఒక మనకి రిలీజ్ అవబోతుంది కాబట్టి మీకు అన్ని అంటే మీకు అన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుందా లేదనేది మీకు ద గోట్ మూవీ ఉంది కదా సో దాని సక్సెస్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసరికి లైవ్ స్టోరీస్ అని చెప్పి మనకి సెప్టెంబర్ 5 అయితే ఒక మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో ఇదైతే మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఇవన్నీ ఏవైతే చెప్పానో ఈ మూవీస్ అన్నీ మీకు థియేటర్లోనే రిలీజ్ అవుతాయి గైస్. ఇంకా వేరే ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే కాదు. ఇప్పుడు మనం ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్న ఏవైతే సిరీసెస్ కానీ మూవీస్ కానీ ఉన్నాయో అవి ఒకసారి చూద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మనకి కిల్ హిందీ ఉంది కదా, అదే సెప్టెంబర్ 6 అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ తెలుసు చాలామందికి ఈ మూవీ అనేది. సో చాలామందికి అయితే ఎంజాయ్ చేశారు అండ్ ఆల్సో యాక్షన్స్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 6 వస్తుంది కాబట్టి ఒకవేళ మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఎంజాయ్ కిషోర్లో అయితే కామెంట్ చేస్తే నేనైతే మీకోసం ఇస్తాను గైస్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి హాలీవుడ్ మూవీ అయిన బ్రిక్ టూన్స్ అని చెప్పి మనకి సెప్టెంబర్ 4 అయితే ఈ మూవీ వస్తుంది. సో ఇది మీకు ఒక హాలీవుడ్ తెలుగు డబ్డ్ మూవీ. మీకు ఇది మల్టీ లాంగ్వేజ్లో అయితే మీకు అవైలబుల్ ఉండొచ్చు. సో ఇది కూడా మీకు అయితే సెప్టెంబర్ 4 అయితే స్ట్రీమ్ అవుతుంది. మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి. ఫస్ట్ వచ్చేసరికి హాలీవుడ్ మూవీ అయిన ది పర్ఫెక్ట్ కపుల్ అని చెప్పి మనకు ఒక హాలీవుడ్ మూవీ సెప్టెంబర్ 5 అయితే రిలీజ్ అవుతుంది గాయస్. అలానే మనకి దాంతోపాటు అపోలో 13 అని చెప్పి సర్వైవల్ డాక్యుమెంటరీ వస్తుంది. ఇది మీకు సెప్టెంబర్ 5 అయితే స్ట్రీమ్ అవుతుంది. దీని ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు సో అంతరిక్షంలోకి అండ్ చంద్రుడి పైకి వెళ్ళిన ఏవైతే సో వాళ్ళు ఉన్నారో మనుషులు వాళ్ళ యొక్క డాక్యుమెంటరీస్ అండ్ ఆల్సో ఆ పీపుల్స్ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేసిన ఏవైతే వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయో అవన్నీ వీళ్ళైతే ఒక డాక్యుమెంటరీ కొందా మీకు అయితే స్ట్రీమ్ చేస్తున్నారు నెట్ఫ్లిక్స్లోని. అదైతే మనకి సెప్టెంబర్ 5 అయితే రిలీజ్ అవుతుంది. అలానే మనకి బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై హాలీవుడ్ మూవీ ఉంది కదా, అది మనకి ఆల్ లాంగ్వేజెస్లో సెప్టెంబర్ 6 అయితే మనకి ఓటీటీలోకి వస్తుంది. అది కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు రైట్స్ అనేది. మీరైతే ఇది తెలుగు డబ్బులు ఒరిజినల్ అయితే చూడొచ్చు మన ఎంజే కిషోర్ టెలిగ్రామ్ ఛానల్లో. అలానే గైస్ మనకి నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న ఇంకోటి ఏంటంటే రెబల్ రిడ్జ్ హాలీవుడ్ మూవీ అయితే వస్తుంది. ఇది మీకు సెప్టెంబర్ 6 అయితే వస్తుంది. మరీ మీకు అంత బోర్ కొట్టేసి కానీ ట్రై చేయండి ఒకసారి. మీకు ఒకవేళ ఖాళీ ఉండి మీరు మూవీస్ ఏదైనా హాలీవుడ్ ట్రై చేయాలనుకుంటే ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. అలానే గైస్ మనకి సోనీ లివ్లో తానవ్ 2 అని చెప్పి మనకు హిందీ మూవీ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు సెప్టెంబర్ 6 నుంచి అయితే స్ట్రీమ్ అవుతుంది. ఓవరాల్గా గైస్ మనకి ఏవైతే ఈ వీడియోలో చెప్పానో ఇవన్నీ మనకి ఈ వీక్లో రిలీజ్ అవుతున్న మూవీస్ కానీ లేదు అంటే వెబ్ సిరీస్ కానీ లేదు అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ రిలీజ్ అయిన మూవీస్ కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో లిస్ట్ అయితే ఈ వీడియోలో నేను కవర్ చేశాను. ఇంకేమీ మిస్ అవ్వలేదు. మనం ఇవన్నీ అయితే మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు ఇలాంటివన్నీ మీరు సో చూడలేకపోతున్నాము, మీకు దగ్గర ఏవైనా అంటే లైక్ మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్లోని అకౌంట్స్ లేవు అనుకున్న వాళ్ళు ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఎంజే కిషోర్లు అయితే మీరు జాయిన్ అవ్వచ్చు గైస్. అండ్ ఆల్సో గైస్ ఇది వీడియో గైస్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.